वेलकम बैक पे टू लर्न यूट्यूब चैनल। ई वीडियो लो मनम फिजिक्स लो नियमालु सूत्रालु इंग्लिश लो लास फार्मुलास अंटाम ई टॉपिक अयिते डिस्कस चेद्दाम। प्रीवियस गा मीकु जनरल अवेयरनेस टॉपिक्स लो संबंधिंचि फिजिक्स लो कोन्नि कोन्नि इंपारटेंट टॉपिक्स अयिते चेप्पानु, वाटितो पाटुगा इवि कूडा मीकु चदुवुकुनेंदुकु इब्बंदि लेकुंडा అందరికి అర్థమయ్యే విధంగా తెలియజేయడం కోసం అయితే అన్ని టాపిక్స్ కూడా వీడియో చేస్తాను। కాబట్టి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు నియమాలు సూత్రాలు। ఇందులో మనం గనక చూసుకున్నట్లయితే మీకు ప్రీవియస్ గా జనరల్ అవేర్నెస్ ఇందులో ఇంపార్టెంట్ ఇవి అయితే మీకు కొన్ని చెప్పాను। అవి ఏమిటంటే తలతన్యత ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలలో। తర్వాతకి మీకు కేశ నాళికీయత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటికి ఉన్నటువంటి అనువర్తనాలు కూడా చెప్పడం జరిగింది। నెక్స్ట్ అలాగే స్నిగ్ధత కూడా డెఫినేషన్ విత్ అప్లికేషన్స్ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది। మూడైతే మీకు చెప్పాను, వీటికి ఇంకా ఉంటాయన్నమాట, వీటికి కంటిన్యూషన్గా అవన్నీ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం। ఈ వీడియోలు చూడని వాళ్ళు మన ఛానల్ ప్లేలిస్ట్లోకి జనరల్ అవేర్నెస్లోకి వెళ్తే అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి। అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు చేసే వీడియోస్ అనేవి ఫిజిక్స్లో సంబంధించినవి, ఫిజిక్స్ సపరేట్ ప్లేలిస్ట్ పెట్టి అందులో అయితే అప్లోడ్ చేస్తాను। వీలైతే జనరల్ అవేర్నెస్లో అప్లోడ్ చేసినటువంటి ఫిజిక్స్ వీడియోస్ కూడా మన ఫిజిక్స్ ప్లేలిస్ట్లోకే కొత్త ప్లేలిస్ట్లోకి అయితే తీసుకొస్తాను, అందులో కూడా మీరు చూసేందుకు అయితే వీలుంటుంది। ఓకే, టాపిక్లోకి వెళ్దాం। అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కూడా యాక్టివేట్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు। మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, కాబట్టి వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। టాపిక్లోకి వెళ్దాం। ఓకే, టాపిక్లోకి వెళ్తే మనకు నియమాలు సూత్రాలలో 7 సూత్రాలు అయితే ఉంటాయి మనకి ఫిజిక్స్లో। ఇంతకుముందు చెప్పిన 3 కాకుండా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినవి కాకుండా ఇంకా 7 అయితే ఉంటాయి। అవి ఏమిటంటే పాస్కల్ నియమం, ఆర్కిమెడిస్, బెర్నౌలి, నెక్స్ట్ బాయిల్ నియమం, నెక్స్ట్ చార్లెస్ నియమం, 2 ఉంటాయి। బాయిల్ నియమంతో పాటు చార్లెస్ నియమాలు 2 ఉంటాయి, గ్రాహం వ్యాపన నియమం అని ఒకటి ఉంటుంది, మొత్తం 7 నియమాలు ఉంటాయి। అందులో ఫస్ట్ది మనకి పాస్కల్ నియమం। పాస్కల్ నియమం గురించి ఒకసారి డెఫినేషన్ చూడండి, ఒక వస్తువు యొక్క ఏ బిందువు వద్ద అయినా పీడనాన్ని కలుగజేసినప్పుడు అది అన్ని బిందువుల వైపు సమానంగా పంచబడుతుంది। ఇది మనకు డెఫినేషన్, అంటే అర్థం ఏమిటంటే ఒక వస్తువు, సపోజ్ ఈ సర్కిల్లో ఒక వస్తువు ఉన్నదనుకుంటున్నాను, ఈ సెంటర్ వద్ద నేను ఏం చేస్తున్నానంటే పీడనాన్ని కలగజేస్తున్నాను, ఎక్కడ ఈ సెంటర్ వద్ద నేను పీడనాన్ని కలగజేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ పీడనం అనేది అన్ని బిందువుల వైపు సమానంగా పంచబడుతుంది, అన్ని బిందువుల వైపు చుట్టూ 360 డిగ్రీస్ వైపులో మొత్తం సమానంగా ఆ పీడనం అనేది సమానంగా పంచబడుతుంది అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది। ఏది పాస్కల్ నియమం అయితే తెలియజేయడం జరుగుతుంది, అంటే దీన్ని బట్టి మీకు డెఫినేషన్ కనుక అర్థమైతే దీన్ని దేనికి ఉపయోగిస్తారో కూడా మీకు అర్థమవుతుంది। ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ఒకటి లిఫ్ట్ లేదా జాకీ, జాకీ ఉంటుంది కదా మనకి, మనం బరువులు అంటే ట్రాక్టర్స్ కానివ్వండి, లారీలు లేకుంటే కార్సు, వీటికైతే మనం జాకీస్ని ఉపయోగిస్తాం, లిఫ్ట్ జాకీ అని అంటాం వాటిని। అదేం చేస్తుంది, పాస్కల్ నియమం ఆధారంగా ప్రెజర్ని మొత్తం సమానంగా పంపిణీ చేయడం వలన పైకి లేపడం జరుగుతుంది అన్నమాట। అలాగే పిచికారి యంత్రాలు, స్ప్రే చేసే యంత్రాలు ఉంటాయి కదా, అవి కూడా పాస్కల్ నియమం ద్వారానే పనిచేస్తాయన్నమాట। మీకు డెఫినేషన్ కనుక అర్థమైతే మీకు అనువర్తనాలు కూడా ఈజీగా ఆటోమేటిక్గా రిలేటెడ్గా ఉంటాయని అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది। ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనువర్తనాలు కూడా। నెక్స్ట్ ఏమిటి, స్ప్రే పిచికారి యంత్రాలు, స్ప్రే అని రాసుకుందాం। నెక్స్ట్ తరడది వచ్చేసి మనకి హైడ్రాలిక్ పంపులు లేదా చేతి పంపులు, చేతి పంపులు కూడా మనకి పాస్కల్ నియమం ఆధారంగానే పనిచేస్తాయి। ఎక్కడ ప్రెజర్ అయితే ఉంటుందో, మనకి ఇచ్చిన అనువర్తనంలో ప్రెజర్ ఉందంటే అది ఖచ్చితంగా పాస్కల్ నియమానికి సంబంధించింది అని అయితే గుర్తుపెట్టుకోండి మీరు। నెక్స్ట్ ఏమిటి, హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ బ్రేకులు కూడా పీడనం ఆధారంగానే పనిచేస్తాయి, హైడ్రాలిక్ బ్రేకులు అనమాట, ఇవి కూడా మనకి ప్రెజర్ పాస్కల్ నియమం వల్లనే పనిచేయడం జరుగుతుంది। అలాగే బ్రామా ప్రెస్ అనేది ఉంటుంది, 5వ అనువర్తనం వచ్చేది మనకి బ్రామా ప్రెస్, అంటే ఏంటంటే కాగితాలు బట్టలను ప్యాకింగ్ చేయడానికి ఉపయోగిస్తారనమాట, ప్యాకింగ్ కొరకు ఉపయోగిస్తారు, అంటే మనకు సీల్ వేయడానికి అనుకోవచ్చు మనం, దానికి మనం బ్రామా ప్రెస్ అనేది వాడతాం, దీంట్లో కూడా పాస్కల్ నియమం ఆధారంగానే పనిచేయడం జరుగుతుంది। నెక్స్ట్ ఆటో మేజర్లు కూడా మనకి పాస్కల్ నియమం ఆధారంగానే పనిచేయడం జరుగుతుంది। పాస్కల్ నియమం డెఫినేషన్ ఇంపార్టెంట్, ఏంటిది, ఒక వస్తువు యొక్క ఏ బిందువు వద్ద అయినా పీడనాన్ని కలగజేసినప్పుడు అది అన్ని బిందువుల వైపు సమానంగా పంచబడుతుంది అనేది అయితే మనకు డెఫినేషన్ ఉంటుంది। ఫార్ములా కూడా రాద్దాం, ఫార్ములా వచ్చేసి ఈజీ అనమాట, పీడనము కదా ప్రెజర్ కాబట్టి పి ఈక్వల్ టు ఎఫ్ బై ఏ, లేకుంటే బలము బై వైశాల్యం, అంటే ప్రమాణ వైశాల్యంపై కలగజేయు బలం అనమాట, ప్రమాణ వైశాల్యంపై కలగజేయబడు బలాన్ని మనం పీడనము అని అంటారు, ఎఫ్ బై ఏ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అనువర్తనాలతో పాటుగా ఈ ఫార్ములా కూడా మనకి ఇంపార్టెంట్, ఎఫ్ బై ఏనా ఏ బై ఎఫ్ ఇట్లా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మనకు ఆప్షన్లలో ఉండే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కన్ఫ్యూజ్ చేయడం కోసం। పాస్కల్ నియమంలో ప్రెజర్ అంటే మనకి ఎఫ్ బై ఏ, అంటే బలము బై వైశాల్యము అనమాట, ఎఫ్ బై ఏ అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే
పీకు ఏకు మధ్య రిలేషన్ ఏమిటి? విలోమాన పాతంలో ఉంటుంది. అంటే ప్రెజర్ పెరిగినప్పుడు వైశాల్యం అనేది తగ్గుతుంది అనమాట. పీడనం మరియు వైశాల్యంలు పరస్పరం విలోమాన పాతంలో ఉంటాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే వైశాల్యం పెరిగితే పీడనం అనేది తగ్గుతుంది అనమాట, వైశాల్యం తగ్గితే పీడనం అనేది పెరుగుతుంది. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది అనమాట, ఎందుకంటే విలోమాన పాతం అని ఇక్కడ మనకి క్లారిటీగా కనిపిస్తుంది. అలాగే పీఎఫ్ మధ్య సంబంధం ఏముందంటే బలం పెరిగితే పీడనం కూడా పెరుగుతుంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ చూడండి, పీకు ఎఫ్కు మధ్య రిలేషన్ ఏముంది, మనకి అనులోమానుపాతం ఉంది. అంటే పీడనం పెరిగితే బలము కూడా పెరుగుతుంది అనమాట. ఇవి కూడా మీకు అడిగే అవకాశం ఉంటుంది. పీడనం పెరిగితే బలము పెరిగితే పీడనం డాష్ అని మనకు అడగవచ్చు, పెరుగుతుంది తగ్గుతుంది మారదు ఏది కాదు. ఈ విధంగా కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి జస్ట్ ఈ ఫార్ములా తెలిసినా కూడా ఈజీగా మనం ఆన్సర్ అయితే చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూస్తే మనం, నెక్స్ట్ మనకి ప్రమాణాలు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రమాణాలు పీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ అన్నాం కదా, దీనికి ప్రమాణాలు మనం ఈజీగా రాసుకోవచ్చు. మీరు ప్రమాణాలు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. బలము బై వైశాల్యం అన్నాం కాబట్టి బలముకు ప్రమాణాలు ఏమిటి, న్యూటన్స్. బలముకు ప్రమాణాలు న్యూటన్స్ కాబట్టి నేను ఎన్ రాశాను. బై ఏరియాకు ప్రమాణాలు మీటర్ స్క్వేర్, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. మనకు దీనికి బలానికి పీడనానికి ప్రమాణాలు న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అనమాట. ఎందుకంటే బలానికి ప్రమాణం ఏమొచ్చేసి న్యూటను, వైశాల్యానికి ప్రమాణం మీటర్ స్క్వేర్, కాబట్టి న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. దీన్నే మనం పాస్కల్ అని కూడా పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ వర్డ్ పాస్కల్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎక్కువగా న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ బదులుగా పాస్కల్ అని ఇవ్వడం జరుగుతుంది మనకు ఆప్షన్లలో. కాబట్టి పీడనానికి ప్రమాణం అని అడిగితే మనకు ఆప్షన్లో ఎక్కువగా పాస్కలే ఉంటుంది, లేకుంటే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ ఏది అడిగినా కూడా మనం చేసే విధంగా అయితే ఉండాలి. అలాగే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అనేది ఎంకేఎస్లలో, సీజీఎస్లలో అయితే డైన్స్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్, డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇది కూడా ఉండొచ్చు పై రెండు లేకుంటే. ఎందుకంటే ఎంకేఎస్లలో న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అయితే మనకు సీజీఎస్లలో డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందన్నమాట. ఇది మనకి పాస్కల్ నియమానికి సంబంధించి, అలాగే పీడనానికి సంబంధించింది. దీనిలోనే మనకి టారిసెల్లి పాదరస భారమితి ఉంటుంది, దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఓకే, మనం భారమితి గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కంటిన్యూషన్లో. అయితే మనకి భారమితిలో చూస్తే పాదరస భారమితి అని అంట, మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూపించాను చూడండి, రఫ్గా ఒక డయాగ్రామ్ వేశాను. ఇందులో మనకి వాతావరణ పీడనం తెలియజేయడం జరుగుతుంది. ఈ భారమితిలో వాతావరణ పీడనం మనకి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూసినప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడి వరకు పాదరసం నింపబడి ఉంటుంది. ఈ విధంగా ఇదంతా పాదరసం నింపబడి ఉంటుంది. ఇందులో పైన ఖాళీ ప్రదేశం అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఖాళీ ప్రదేశం అనేది పాదరసం భారమితిలో మీకు ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ ఖాళీ ప్రదేశం ఎంతవరకు ఉంటుంది అని అయితే మనకి ఎగ్జామ్లలో అడిగాడు కొన్ని ఎగ్జామ్స్లలో. 24 సెంటీమీటర్స్ అనమాట, ఖాళీ ప్రదేశం వచ్చేసి 24, మొత్తం నిండినది 76, టోటల్ 100 సెంటీమీటర్స్ ఉంటుంది మనకి. 100 సెంటీమీటర్స్లలో ఖాళీ ప్రదేశం వచ్చేసి 24, నింపినది అయితేనేమో 76, టోటల్ 100 సెంటీమీటర్స్ అయితే మనకు ఉంటుంది పాదరస భారమితిలో. టారిసెల్లి శూన్య ప్రదేశం అని అంటాం దీన్ని. దీన్ని 24 సెంటీమీటర్ని శూన్య ప్రదేశం, టారిసెల్లి శూన్య ప్రదేశం ఎంత అని అంటే 24 సెంటీమీటర్ చాలా ఇంపార్టెంటు. పాదరస భారమితి విలువ ఎంత అని అంటే 76, ఏ విధంగా అయినా క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే సాధారణ వాతావరణ పీడనం ఎంత అని అడిగినా కూడా 76 సెంటీమీటర్సే అవుతుంది. ఎందుకంటే సాధారణంగా 76 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. పెరిగితే తగ్గితే మనకు ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాము. అయితే ఇక్కడ మనకి 760 టార్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే మనకు టార్లలో కూడా మనకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. 76 సెంటీమీటర్స్ ఇవ్వచ్చు. ఒకసారి చూడండి, టారిసెల్లి వాతావరణ పీడనం ఎంత అని అంటే 76 సెంటీమీటర్స్ ఇవ్వచ్చు, లేకపోతే 760 మిల్లీమీటర్స్ ఇవ్వచ్చు, లేకుంటే దీన్నే 760 టార్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. 760 టార్ అని ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా కూడా కరెక్టే మనకి. కాబట్టి చాలా ఇంపార్టెంటు. అయితే నెక్స్ట్ ఇందులో మనకి ఈ పాదరస భారమితిలో శూన్య ప్రదేశం ఉన్నది కదా, ఈ పాదరస మట్టం 76 మీటర్స్ ఉన్నది కదా. 76 మీటర్స్ ఉంటే అది నెమ్మదిగా క్రిందికి జారుతుంది అనుకోండి, నెమ్మదిగా ఏ విధంగా వస్తుందో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెమ్మదిగా అన్నాడా హఠాత్తుగా పడిపోతుంది అన్నాడా కూడా ఇంపార్టెంట్. నెమ్మదిగా క్రిందికి జరిగింది అని అంటే ఇందులో ఇక్కడ ఉన్నది కదా మనకి, సపోజ్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, ఇక్కడికి అంటే నెమ్మదిగా క్రిందికి జారింది అని అంటే అది వర్షం వస్తుందని అర్థం అనమాట. ముందుగా సంకేతం ఇస్తుంది అనమాట, వర్షం రాకను మనకు సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెమ్మదిగా కాకుండా హఠాత్తుగా కింద పడింది అనుకోండి, ఇప్పుడు ఏ విధంగా వచ్చింది, హఠాత్తుగా కింద పడిందంటే ఒకేసారిగా పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే వర్షం రాదు తుఫాన్ వస్తుంది. అంటే వర్షమే తుఫానుగా మారుతుంది,
తుఫాను రాకనైతే సూచిస్తుంది. నెమ్మదిగా క్రిందికి జరిగిందంటేనేమో మామూలుగా వర్షం వస్తుంది, హఠాత్తుగా పడితే తుఫాను వచ్చేసి తుఫాను హెచ్చరిక అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా క్రిందికి జరిగింది కదా, క్రిందికి జరిగింది నెమ్మదిగా మళ్ళా పైకి వచ్చింది అనుకోండి, యథాస్థానానికి 76 సెంటీమీటర్స్ వరకు వస్తే సాధారణ లేదా అనుకూల వాతావరణాన్ని సూచిస్తుంది అన్నమాట. అనుకూల వాతావరణాన్ని సూచిస్తుంది ఎక్కడికి, 76కి వచ్చిన తర్వాత. మనకు 76 నుంచి పాదరస భారం ఇది హఠాత్తుగా పడిపోతేనేమో తుఫాను రాకను, నెమ్మదిగా పడిపోతేనేమో వర్షం రాకను సూచిస్తుంది అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లలో అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నేమ్ చూద్దాం, ఆర్కిమెడిస్. ఓకే, సెకండ్ నేమ్ వచ్చేసి ఆర్కిమెడిస్. ఆర్కిమెడిస్ అంటే ఏంటంటే, ఆర్కిమెడిస్ ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం పదార్థాల స్వచ్ఛతను తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకోసం వాడతారంటే దీన్ని, పదార్థాల స్వచ్ఛతను అంటే ఏ పదార్థాలు అంటే ఎగ్జాంపుల్కి బంగారము, వజ్రము, వీటి స్వచ్ఛత ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. మనం బంగారం స్వచ్ఛత అని అంటే ఏ విధంగా తెలుసుకుంటాం, క్యారెట్లలో తెలుసుకుంటాం. క్యారెట్ 1 క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని కూడా అడిగే అవకాశం ఉంటుంది, 200 గ్రాములు. 1 క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 200 మిల్లీగ్రాములు ఉంటే అది 1 క్యారెట్గా మనం పరిగణించాల్సి ఉంటుంది, 200 mg. అయితే ఇక్కడ మనకు బంగారం వజ్రాన్ని మనకు స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు క్యారెట్లు, అంటే 200 మిల్లీగ్రాములు. అయితే ఇక్కడ మనం మరి ఆర్కిమిడిస్ సూత్రం అంటే ఏమిటి అని అంటే, దీనికి సపరేట్ డెఫినేషన్ అంటూ ఏమీ ఉండదు. ఒక వస్తువును సగం కంటే ఎక్కువ నిండిన నీటిలో పాత్రలో ముంచినప్పుడు అందులో ఉండే పొంగి పొరలైన ద్రవం ద్రవ్యరాశి ద్రవంలో వస్తువు కోల్పోయిన భారానికి సమానం అని డెఫినేషన్ అయితే మనకు ఉంటుంది. అంటే ఏంటంటే, ఎంత బరువు గల వస్తువుని ముంచామో, ఒక టబ్ తీసుకున్నాం అనుకోండి, టబ్లో సగం వరకు నీటిని నింపాము, నింపిన తర్వాతకి ఒక వస్తువుని తీసుకొచ్చి ఇందులో మనం వేసాము, ఒక రాయి కానివ్వండి ఏదైనా వస్తువుని తీసుకొచ్చి ఇందులో వేసినప్పుడు ఏమవుతుంది, ఈ నీరు అనేది పైకి వస్తుంది. ఒక్కోసారి ఎక్కువ వెయిట్ వేసినప్పుడు మనకి నీరు బయటికి కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ అంటే, మనం ఎంత బరువు గల వస్తువుని ఆ నీటిలో ముంచామో అంతే ద్రవ్యరాశి కలిగిన ద్రవం బయటకు పోతుంది అనమాట. నిండుగా నింపుతనేమో బయటికి వస్తుంది ద్రవం, లేకుంటే సగానికి నింపుతనేమో పైకి ఎగబాగుతుంది. సపోజ్ నిండుగా నింపితే బయటకు వస్తుంది అనమాట. ఎంత ద్రవం బయటికి వస్తుంది అని అంటే, ఎంత బరువు గల వస్తువును అందులో ముంచామో అంతే ద్రవ్యరాశి గల ద్రవం బయటికి వస్తుంది అనమాట. ఇదే మనకు ఆర్కిమెడిస్ సూత్రం, మామూలు జనరల్గానే ఉంటుంది ఇది. దీనికి మనం దేనికోసం ఉపయోగిస్తామని అంటే, బంగారం లేదా వజ్రం యొక్క స్వచ్ఛతని కొలవడానికి ఉపయోగిస్తాము. మీకు మ్యాథమెటిక్ అంటే మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో చెప్పినప్పుడు, స్వచ్ఛత అంటే 24 క్యారెట్లు ఉంటే అది ప్యూర్ బంగారం అని అంటాం, 24 క్యారెట్స్ ఉంటే. అలాగే 22 క్యారెట్లో బంగారం స్వచ్ఛత శాతం ఎంత అని అయితే మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో చెప్పాను. ఆ వీడియో స్టూడెంట్ వాళ్ళు కూడా వెళ్ళి చూడండి, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్లో అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది, చూడని వాళ్ళు అయితే చూడండి. నెక్స్ట్ చూస్తే, అందుకోసమే మీకు ఈ ప్రాబ్లమ్స్ అయితే చెప్పట్లేదు ఇందులో, మీకు ఆల్రెడీ సపరేట్ వీడియోస్ చేశాను కాబట్టి. ఇందులోనే మనకి ప్లవన సూత్రాలు ఉంటాయన్నమాట. ఆర్కిమెడిస్ అనేది ఒక శాస్త్రవేత్త పేరు, ఆయన కనుగొన్న ఫార్ములా ఇంతకుముందు చెప్పాను కదా, అది మీకు ఫార్ములా అవుతుంది. ప్లవన సూత్రాలు ఉంటాయి. ప్లవన సూత్రాలను కనుగొన్నది ఎవరు అని కూడా చాలా ఎగ్జామ్స్లలో అడిగాడు. ప్లవన సూత్రాలను కనుగొన్నది ఎవరు అంటే ఆర్కిమెడిస్. ప్లవన సూత్రాలను కనుగొన్నది ఆర్కిమెడిస్. మరి ఏమిటి ప్లవన సూత్రాలు అని అంటే, ఏమీ ఉండదు ఇందులో, ఒకసారి జాగ్రత్తగా చూడండి. నీటి సాంద్రత, వస్తు సాంద్రత రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. నీటి సాంద్రత, నెక్స్ట్ వస్తువు యొక్క సాంద్రత. ఎందుకు ఈ రెండింటి మధ్య ఏ విధంగా మనం కంపేర్ చేసుకోవాలంటే, ఈ రెండు ఈక్వల్ అయ్యాయనుకోండి. ఇప్పుడు సపోజ్ నీటిలో ఒక వస్తువుని వేసాము, ఒక డ్రమ్లో కానివ్వండి, ఒక హౌజ్లో కానివ్వండి, ఒక వస్తువుని తీసుకుని అందులో వేసినప్పుడు ఆ వస్తువు మునుగుతుందా తేలుతుందా పాక్షికంగా మునుగుతుందా అనేది ఆ రెండింటి యొక్క సాంద్రతలను బట్టి మనకు తెలుస్తుంది అనమాట. ఇవే ప్లవన సూత్రాలు మనకి ఆర్కిమెడిస్ కనుగొన్నాడు. మరి ఏ విధంగా మనం చెప్పవచ్చు అని అంటే, నీటి సాంద్రత వస్తు సాంద్రత రెండు కూడా ఈక్వల్ అయ్యాయనుకోండి, కేస్ వన్లో రెండు ఈక్వల్ అయినప్పుడు వస్తువు ఏమవుతుందంటే పాక్షికంగా మునుగుతుంది. అంటే ఒక డ్రమ్లో వేసినప్పుడు సగం మునిగి సగం తేలడము, లేకపోతే ఆ డ్రమ్ మధ్యలోకి వెళ్ళి ఆగడము, పూర్తిగా అడుగుకుపోకుండా కొంత భాగం మునిగి ఆ మధ్యలో ఆగిపోవడము, ఈ విధంగా ఉంటుంది ఆ వస్తువు అనేది. ఒకవేళ కనుక మనకు సెకండ్ కేస్ వచ్చేసి మనకు గ్రేటర్ దాన్ అంటే నీటి సాంద్రత ఎక్కువగా ఉందనుకోండి, వస్తు సాంద్రత కంటే నీటి సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వస్తు సాంద్రత తక్కువగా ఉంది కాబట్టి, నీటి కంటే వస్తు సాంద్రత తక్కువ ఉంది కాబట్టి నీటి పైన తేలుతుంది అనమాట. అంటే వస్తు సాంద్రత నీటి కంటే తక్కువ ఉంటేనేమో తేలుతుంది, నీటి కంటే ఎక్కువ ఉంటేనేమో మునుగుతుంది, నీటి కంటే ఎక్కువ ఉంటే మునుగుతుంది. అంటే మనం కంపేర్ చేసుకోవాల్సింది ఏంటిది, ఒక వస్తువు, ఆ వస్తువు అనేది ఆ వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ ఉంటేనేమో మునుగుతుంది, తక్కువ ఉంటేనేమో తేలుతుంది. ఎగ్జాంపుల్కి కిరోసిన్, పెట్రోల్ మనం తీసుకున్నట్లయితే వాటి సాంద్రతలు నీటి సాంద్రతల కంటే తక్కువ ఉంటాయి కాబట్టి నీటి మీద తేలుతాయి అన్నమాట అవి. అలాగే మనం కొన్ని రాళ్ళు కానివ్వండి, వేరే ఏదన్నా బరువున్న వస్తువులు మనం
నీటిలోకి వేసినప్పుడు అవి మునుగుతాయి. ఎందుకంటే నీటి సాంద్రత కంటే ఆ రాయి యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మునుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఇవి మనకు ప్లవన సూత్రాలు అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బెర్నౌలీ సిద్ధాంతం, మూడో సిద్ధాంతం బెర్నౌలీ సిద్ధాంతం. ఇందులో కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏమి లేదు, స్థితి శక్తి, గతిశక్తి, పీడన శక్తి మూడు స్థిరంగా ఉంటాయి. స్థితి శక్తి ప్లస్ గతిశక్తి ప్లస్ పీడన శక్తి ఈ మూడు కూడా స్థిరంగా ఉంటాయి అన్నమాట. ఈ మూడు కలిపితే మనకు స్థిరం అనేది రావడం జరుగుతుంది. ఇదే మనకి బెర్నౌలీ సిద్ధాంతం యొక్క డెఫినేషను. మరొక విధంగా చెప్పుకోవచ్చు, అదే విధంగా అంటే వేగము పీడనం మధ్య సంబంధంతో చెప్పుకోవచ్చు. అంటే వేగము అనేది పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. వేగం అనేది పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇదే మనకి బెర్నౌలీ సిద్ధాంతం అవుతుంది. అంటే వేగం పీడనానికి విలోమానుపాతంలో ఉంటుందంటే వేగం గనక ఎక్కువైతే పీడనం అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వేగం అనేది తగ్గితే గనక పీడనం అనేది పెరుగుతుంది అనమాట. ఇది మనకు విలోమానుపాతం యొక్క డెఫినేషన్. వీటికి అనువర్తనాలు కూడా చెప్పుకోవచ్చు. ఎగరవేసిన జెండా గాలికి రెపరెపలాడుతుంది అనుకోండి, ఎందుకంటే దీనికి గల కారణం బెర్నౌలీ సిద్ధాంతం. నెక్స్ట్ గాలిపటాన్ని ఎగరవేస్తాం మనం, గాలిపటాన్ని ఎగరవేసినప్పుడు అది కూడా పైకి ఎగురుతూ వెళ్తుంది, దానికి గల కారణం ఏంటంటే బెర్నౌలీ సిద్ధాంతం. ఫ్యాన్ గాలికి గోడకు వేలాడదీసిన క్యాలెండర్ పైకి క్రిందకు ఎగురుతూ ఉంటుంది. గోడకు వేలాడదీసిన క్యాలెండర్లు ఫ్యాన్ వేసినప్పుడు అవి గోడకు అటు ఇటు కొట్టుకుంటూ ఉండడం మనం గమనించవచ్చు. ఇది కూడా బెర్నౌలీ సిద్ధాంతం వల్లనే. నెక్స్ట్ తుఫాను గాలికి పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయి వేరే చోట పడిపోవడం మనం చూస్తుంటాము. గాలి అంటే తుఫాను గాలి వచ్చినప్పుడు మనకి గాలి ఇంటి లోపలికి వెళ్ళి బయటికి వచ్చేంత ప్లేస్ లేక పీడనం ఎక్కువయ్యి ఆ పైకప్పునే లేపుకొని తీసుకువెళ్ళి వేరొక చోట పడేయడం అయితే జరుగుతుంది. ఆ ప్రెజర్కి ఇది కూడా మనకి బెర్నౌలీ సిద్ధాంతం ద్వారా మనకు జరుగుతుంది. నెక్స్ట్ విమానం రెక్కలు ఈ సూత్రం ఆధారంగా నిర్మించబడతాయి అన్నమాట. నెక్స్ట్ నీటి సుడిగుండాలు, వాయు సుడిగుండాలు కూడా బెర్నౌలీ సిద్ధాంతం వల్లనే ఏర్పడడం జరుగుతుంది. ఇవి మనకి బెర్నౌలీ సిద్ధాంతానికి సంబంధించినవి. నెక్స్ట్ బాయిల్ నియమం గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బాయిల్ నియమం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బాయిల్ నియమం మనకు చార్లెస్ నియమాలు రెండు ఉంటాయి, బాయిల్ నియమం ఒకటి ఉంటుంది, చాలా ఈజీగానే ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, బాయిల్ నియమం అయినా చార్లెస్ నియమం అయినా మూడింటి మధ్య రిలేషన్ను తెలియజేస్తాయి. మీకు డెఫినేషన్ రావాలంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఉష్ణోగ్రత వేటి మధ్య రిలేషన్ అంటే ఇక్కడ మనకు తెలియజేసేది ఉష్ణోగ్రత ఒకటి, దీనే మనం టెంపరేచర్ టీగా భావించుకోవచ్చు. నెక్స్ట్ పీడనము అంటే ప్రెజర్ పి. నెక్స్ట్ ఘనపరిమాణం, ఘనపరిమాణం అంటే వాల్యూమ్ వి. అంటే టీ పి వీల మధ్య మనకు సంబంధాన్ని తెలియజేసేది బాయిల్ నియమము, చార్లెస్ నియమం, ఈ రెండు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఒకసారి డెఫినేషన్ చూద్దాం. అయితే ఇక్కడ మీకు టీపీవి అని చెప్పాను కదా, మరి డెఫినేషన్ ఏంటంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క పీడనం దాని ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది అని అయితే మనకు డెఫినేషన్ ఉంటుంది. అంటే స్థిర పీడనం వద్ద మనకు ఏది దేనికి విలోమానుపాతంలో ఉంటుందంటే పీడనము ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి పీఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/V. ఎందుకంటే విలోమానుపాతం కాబట్టి పీకు వీకు నేను ఇండైరెక్ట్ ప్రొపోర్షనల్ అయితే రాయడం జరిగింది. కాబట్టి పీఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/V అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఉంటాయన్నమాట పీవి అనేవి. అయితే ఇక్కడ మనం మరి టీ ఎందుకు రాయలేదు అని అంటే మనం ఇక్కడ మనకు ఫార్ములాలో టీ ఎందుకు రాలేదని అంటే స్థిర ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది ఎందులో, బాయిల్ నియమంలో. మరి ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా అంటే, సపోజ్ ఎగ్జాంపుల్కి బాయిల్ నియమం అనగానే ఒక బాయిని అయితే మీరు గుర్తు తెచ్చుకోండి. బాయి లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంటే అక్కడ ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంది కాబట్టి మనకు చల్లగా ఉందని గుర్తుపెట్టుకోండి. అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉందంటే మనకు మూడింటి మధ్య మన డిఫరెన్స్ అనేది మనం కంపారిజన్ ఉంటుంది కాబట్టి మనకు టీపీవి మధ్య. కాబట్టి టీ అనేది స్థిరం అయిపోయింది కదా, మనకు ఫార్ములా పీవీల మధ్యలో ఉంటుంది. మరి పీవీలు ఏ విధంగా ఉంటాయంటే విలోమానుపాతంలో ఉంటాయి. అంటే పీఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/V. ఈ విధంగా బాయిల్ నియమం గుర్తుపెట్టుకుంటే చార్లెస్ నియమం కూడా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ చార్లెస్ నియమం 5/6. ఎందుకు రెండు రాశాను 5/6 రెండు నియమాలు అని అంటే చార్లెస్ నియమంలో ఏం లేదు, ఇంతకుముందు టీపీవి గురించి మనం డిస్కస్ చేసినప్పుడు టీ స్థిరమైంది కదా, ఇందులో మనకు 5వ నియమంలో స్థిర పీడనం వద్ద చార్లెస్ నియమం ఉంటుంది, స్థిర ఘనపరిమాణం వద్ద చార్లెస్ నియమం ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, స్థిర పీడనం వద్ద చార్లెస్ నియమం అని అడిగితే మనకు ఫార్ములాలో పీడనం అనేది మనకు కనిపించదు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, టీవీలు ఉంటాయి. ఇక్కడ టీవీలు మనకి అనులోమానుపాతంలో ఉంటాయి. వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ. ఇదేంది, స్థిర పీడనం వద్ద చార్లెస్ నియమం అవుతుంది. మీకు ఇంతకుముందు అర్థమైతే ఇప్పుడు కూడా ఇది కూడా అర్థమవుతుంది. ఇంతకుముందు బాయిల్ నియమంలో మిగిలిన రెండు విలోమానుపాతంలో ఉంటాయి, చార్లెస్ నియమంలో మిగిలిన రెండు అనులోమానుపాతంలో ఉంటున్నాయి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ స్థిర ఘనపరిమాణం వద్ద చార్లెస్ నియమం చూస్తే మిగిలినవి
టీపీ కాబట్టి పిఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ అవుతుంది అనమాట. ఇది స్థిర ఘన పరిమాణం వద్ద చార్లెస్ నియమం. కాబట్టి పిఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ అవుతుంది. స్థిర పీడనం వద్ద అయితే విఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ అవుతుంది. ఈ విధంగా టీపీవీల మధ్య మనం కంపారిజన్ని బాయిల్ నియమం, చార్లెస్ నియమం రెండు రకాలుగా మనం కంపేర్ చేసుకుని అయితే చెప్పుకునేందుకైతే వీలుంటుంది. నెక్స్ట్ చూస్తే మనకి ఇంతకు ముందు పీడనం గురించి డిస్కస్ చేసినప్పుడు లోతుకు పోయే కొలది మనకి ఏమవుతుందంటే పీడనం అనేది పెరుగుతుంది, ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఎప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు, అంటే భూమి లోతుకు వెళ్తున్న కొద్దీ పీడనం పెరుగుతుంది, ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఇంతకుముందు వీడియోస్లలో మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను. అదే మనం పైకి అంటే భూ వాతావరణం నుంచి పైకి వెళ్తున్నా కూడా పీడనము తగ్గుతుంది, ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఉష్ణోగ్రత పెరుగుతుంది అనుకుంటారు, కానీ ట్రోపో ఆవరణం దాటేంత వరకు కూడా ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దాని తర్వాత పెరుగుతుంది, మరల తర్వాతకి తగ్గుతుంది. ఆవరణాల్లో మీకు తెలుస్తుంది, అందులో చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే పైకి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతుంది, పీడనము తగ్గుతుంది. భూమి లోపలికి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం కూడా పెరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకోటి లాస్ట్ ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. చివరగా ఏడోది వచ్చేసి గ్రాహం వ్యాపన నియమం. గ్రాహం వ్యాపన నియమం అని అంటారు. ఏం లేదు, వాయువు యొక్క వ్యాపనం దాని సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. వాయువు యొక్క వ్యాపనం అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాయువు కదిలింది అనుకోండి, దాని వ్యాపనం అంటే ఈ విధంగా, అంటే ఇంత రేడియస్లో మనకు దాని వాయువు యొక్క వ్యాపనం అనేది ఉందని మనం భావించవచ్చు అనమాట. అంటే దీన్ని మనం ఏ విధంగా రాస్తున్నామంటే వాయువు యొక్క వ్యాపనం అంటే స్మాల్ ఆర్ అనేది సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. సాంద్రత అంటే డి, కాబట్టి 1/d ఒక్క వర్గమూలం అన్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ అనమాట. అంటే వాయువు యొక్క వ్యాపనం స్మాల్ ఆర్ అనేది దాని సాంద్రత యొక్క వర్గమూలానికి స్క్వేర్ రూట్ ఆఫ్ డికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది మనకు గ్రాహం వ్యాపన నియమం యొక్క ఫార్ములా. అంటే వాయువు యొక్క సాంద్రత కనుక తక్కువగా ఉందనుకోండి, అంటే ఇక్కడ సాంద్రత అనేది తక్కువగా ఉంటే దాని వ్యాపనం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే వేగంగా వ్యాపిస్తుందని అర్థం అనమాట. అదే దాని సాంద్రత కనుక ఎక్కువగా ఉంటే అది చాలా నెమ్మదిగా వ్యాపిస్తుందని అర్థం అనమాట. ఈ విధంగా మనం భావించుకోవచ్చు. మనకు ఇంకా అనువర్తనాలు కావాలనుకుంటే అగరబత్తీలు, ఇంట్లో అగరబత్తీస్ మనం వెలిగిస్తాం కదా దేవుడి దగ్గర, అవి వ్యాపిస్తాయి కదా ఇల్లు మొత్తం, వ్యాపించడానికి గల కారణం గ్రాహం వ్యాపన నియమము. అలాగే మనం సెంటు వాడినప్పుడు కూడా ఆ వాసన అనేది మొత్తం చుట్టుపక్కల, అంటే ఎంత రేడియస్తో వ్యాపిస్తుంది అనేది కూడా గ్రాహం వ్యాపన నియమం ప్రకారం మనకి తెలుసుకోవచ్చు అనమాట. ఇంత రేడియస్ ప్రకారం వ్యాపిస్తుంది. దాని సాంద్రత తక్కువగా ఉందనుకోండి, మనం కొనుగోలు చేసినటువంటి సెంటు యొక్క సాంద్రత కనుక తక్కువగా ఉంటే త్వరగా వ్యాపిస్తుంది అనమాట చుట్టూ. ఒకవేళ సాంద్రత కనుక ఎక్కువగా ఉంటే నెమ్మదిగా వ్యాపిస్తుంది అనమాట. దీనివల్ల అంటే గ్రాహం వ్యాపన నియమం ఆధారంగా మనం ఇవి తెలియజేయవచ్చు అనమాట. ఇవి మనకి ఉన్నటువంటి నియమాలు, సూత్రాలు. నెక్స్ట్ వీడియోలో మరో మంచి నెక్స్ట్ మంచి టాపిక్తో మళ్ళీ అయితే మళ్ళీ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ప్లేలిస్ట్లో ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి, చూడని వాళ్ళైతే చూడండి. థ్యాంక్ యూ.